బాక్సాఫీస్ దగ్గర మార్చి 26 వీకెండ్ లో రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా రెండు సినిమాలు ఇప్పుడు నాలుగవ రోజు కూడా పార్చిక హాలిడేను ఎంజాయ్ చేస్తున్నాయి. హోలీ హాలిడే నాలుగవ రోజు ఈ రెండు సినిమాలకు దక్కడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు కూడా వేటి రేంజ్ లో అవి పర్ఫామ్ చేస్తున్నాయి. కాగా అరణ్య సినిమా విషయానికి వస్తే నాలుగవ రోజు హోలీ హాలిడేకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఏమంత ఆశాజనకమైన కలెక్షన్స్ అయితే రాబట్టడం లేదు. థర్డ్ డే తో పోల్చుకుంటే ఫోర్త్ డే కి వచ్చేసరికి ఓవరాల్ డ్రాప్స్ 40-50% వరకు ఉన్నాయి అన్ని సెంటర్స్ లో. కానీ పార్షిక హాలిడే హెల్ప్ తో ఈవినింగ్ అండ్ నైట్ షో లో కొద్ది వరకు గ్రోత్ కనిపించిన ఈ సినిమా మొత్తం మీద ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. అంతకు మించి కలెక్షన్స్ వస్తే సినిమా బాగానే హోల్డ్ చేసిందని చెప్పుకోవాలి. కానీ ఇది బిజినెస్ ను అందుకోవడానికి ఏ మాత్రం సరిపోవు. ఇక రంగదే సినిమా విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజు పార్షిక హాలిడేను బాగానే ఎంజాయ్ చేసిన ఈ సినిమా మొత్తం మీద థర్డ్ డే తో పోల్చుకుంటే ఫోర్త్ డే 40% వరకు డ్రాప్స్ ను మొత్తం మీద సొంతం చేసుకున్న, తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో బాగానే గ్రోత్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని బాగుంటే కలెక్షన్స్ ఇంకాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నాలుగవ రోజు ఎంత వరకు కలెక్షన్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంటాయో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చాక వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.